హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి పశు సంవర్ధక శాఖలో మనకు నెల్లూరు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది టెన్త్ పాస్ అయిన విద్యార్థుల జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అటెండర్ స్థాయి ఉద్యోగాలన్నమాట సో పశు సంవర్ధక శాఖలో అటెండర్ సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు మేల్ అండ్ ఫిమేల్ విద్యార్థుల జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకని యాక్టివేట్ చేసేయండి వీడియో నుంచి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మనకు జాబ్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి పదకొండు వేకెన్సీస్ ఉంది అలాగే చూడండి పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి నెల్లూరు జిల్లా వాసులు మాత్రమే జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవాలి సో నెల్లూరు జిల్లాకు సంబంధించిన విద్యార్థులు మాత్రమే జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవాలి వేరే వాళ్ళకి అవకాశం లేదు నలభై ఐదు సంవత్సరాలు మించకూడదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీకు వయసులో సడలింపు అనేది ఉంటుంది ఖాళీలు వచ్చేసి పదకొండు ఉన్నాయి మనకు అలాగే చూడండి దీనికి సంబంధించి మనకు వేతనం వచ్చేసి నెలకు పదిహేను వేల ఐదు వందల నుంచి ముప్పై వేలు ఫర్మన్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది ఎలాంటి రాత పరీక్ష లేకుండా దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ జనరల్ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రూపాయి ఫీజు కూడా లేదు మార్చి ఆరు నుంచి ప్రారంభమైంది ఎక్స్ట్రా నుంచి దరఖాస్తు ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మార్చి ఇరవై వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించిన ఆఫీషియల్ అప్లికేషన్ లింక్ నేను వీడియో కింద ఆ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి మీరు అప్లికేషన్ లింక్ పైన ట్యాప్ చేసి మీరు అక్కడ నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో కూడా కంప్లీట్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు వన్స్ అప్లికేషన్ లింక్ పైన ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు అందుకోసం చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ల్యాబ్ అటెండెన్స్ అనే ఒక ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి సెట్టింగ్ ఇక్కడ చూడండి ల్యాబ్ అటెండెన్స్ సో దీనిపైన మీరు వన్స్ ట్యాప్ చేయండి ఎందుకంటే విధంగా ట్యాప్ చేసి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో చూడండి నెల్లూరు డిస్టిక్ సంబంధించి మనకు విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మనకు నాలుగు జిల్లాలకు సంబంధించి మనకు ఈ పశు సంవర్ధక శాఖలో నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో ఫస్ట్ అవును వచ్చేసి చూడండి కర్నూలు అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ అలాగే చూడండి చిత్తూరు జిల్లా సో ఈ నాలుగు ఆంధ్రప్రదేశ్లో నాలుగు జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి సపరేట్ సపరేట్ వీడియో అనేది చేస్తాను ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి సో ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు నెల్లూరు డిస్టిక్ కావాలి కాబట్టి ఇక్కడ ఎస్పీఎస్ఆర్ ఇక్కడ చూడండి నెల్లూరు డిస్టిక్ ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంటుంది వన్స్ మీద దీనిపైన ట్యాప్ చేశారనుకోండి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట సో ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్ చదువుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ని మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇది మనకు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ సో మీకు సంబంధించిన అప్లికేషన్ ఐడి మొబైల్ నంబర్ అన్ని మీరు ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో ఏమాత్రం మాత్రం లైక్ చేసి కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్